Right, my name is Vishnuvardhan Reddy, faculty of general science. Okay, na? ఈ జనరల్ సైన్స్లో భాగంగా మనము ఫిజిక్స్ భౌతిక శాస్త్రం గురించి డిస్కస్ చేసుకుందాము. దాని తర్వాత కెమిస్ట్రీ, రసాయన శాస్త్రము, బయాలజీ, జీవశాస్త్రం గురించి మాట్లాడుకుంటాము. ఫిజిక్స్లో ముఖ్యంగా మనకి ఉష్ణము, హీట్ చాప్టర్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇందులో ఏమేమి టాపిక్స్ ఉంటాయో తెలుసుకొని చదివితే ఈజీగా ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతే అందులో ఏమున్నాయన్నది మనకి ఐడియా రాదనమాట. ఏ వేలో నేర్చుకోవాలి, దేని తర్వాత ఏం నేర్చుకోవాలి, ముందు టెంపరేచర్ నేర్చుకోండి, తర్వాత హీట్ గురించి తెలుసుకుంటే రాదు, కష్టం. చాలామంది స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ తీసుకొని అందులో వాళ్ళకి నచ్చింది ముందు చదివి తర్వాత పైన చదవడం తర్వాత కింద చదవడం వాళ్ళకి నచ్చిన టాపిక్ని చూజ్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. అలా కాకుండా దేని తర్వాత దేని చదవాలి, ఏ టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదివితే ఈజీగా ఉంటుంది, మనకి నెక్స్ట్ దాన్ని రివిజన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఈ హీట్ చాప్టర్ నుంచి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఏ జాబ్స్కి సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా, అది ముందు నేర్చుకోవాలి. అది తెలుసుకుంటే మనకి దీని ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుంటాం అన్నమాట. ఇందులో ముఖ్యంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి తీసుకుంటే 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. 3 మార్క్స్ ఓన్లీ ఈ చాప్టర్ నుంచే 3 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, ఓకే. రైట్, మరి ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఏలో ఎంటీఎస్ తీసుకుంటే, సిహెచ్ఎస్ఏలో ఎంటీఎస్ తీసుకుంటే అందులో 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ రావచ్చు, కాకపోతే షిఫ్ట్ వైజ్ మారుతూ ఉంటుంది కాబట్టి 1 or 2 మార్క్స్ అయితే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అదే ఎస్ఎస్సి జేఈ అయితే, జూనియర్ ఇంజనీర్లు అయితే 2 or 3 మార్క్స్ వస్తాయన్నమాట, 2 to 3 మార్కులకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్ఆర్పి జూనియర్ ఇంజనీర్ కానీ అసిస్టెంట్ లోకో పైలట్ కానీ తీసుకుంటే 3 to 4 మార్క్స్ వస్తాయి. ఇది టెక్నికల్ జాబ్స్ అనమాట. ఈ టెక్నికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో వీటి గురించి ఇంకా ఎక్కువ అడుగుతూ ఉంటారు, టెక్నికల్ జాబ్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. అండ్ ఆల్సో ఆర్ఆర్పిలో మనకి గ్రూప్ డి ఎన్టీపీసీ కూడా ఉన్నాయి. గ్రూప్ డి ఎన్టీపీసీలో 2 or 3 క్వశ్చన్స్ రావచ్చు. దేని నుంచి, ఉష్ణం నుంచి మనకి 2 or 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ ఈ ఉష్ణం చాప్టర్ లేదా హీట్ చాప్టర్లో మనకి ముఖ్యంగా ఉన్న సబ్ టాపిక్స్ ఏంటో చూస్తే, వాట్ ఈస్ మీన్ బై హీట్, హీట్ అనగానేమి, ఓకేనా, ఉష్ణం అనగానేమి, తర్వాత యూనిట్స్, వాటి ప్రమాణాల గురించి నేర్చుకుంటాము, తర్వాత హీట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్ ఏంటి, ఉష్ణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏంటిది అని తెలుసుకోవాలి, తర్వాత హీట్ ట్రాన్స్మిషన్ మెథడ్స్, ఉష్ణ ప్రసార పద్ధతులు ఏంటి, ఓకే, ఉష్ణ ప్రసార పద్ధతులు ఏంటి, వాటి అనువర్తనాలు ఏంటి, ఓకేనా, ఉష్ణ ప్రసార పద్ధతులు వాటి అనువర్తనాలు. నెక్స్ట్ టెంపరేచర్ అంటే ఏంటి, ఉష్ణోగ్రత అనగా ఏమి, దాని ప్రమాణాలు ఏంటి, ఓకేనా, వాటిని కొలవడానికి ఉపయోగించే డివైస్ ఏంటి, వాటిని మెజర్ చేయడానికి యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి నేర్చుకుంటాను ఇక్కడ, ఓకే. నెక్స్ట్ టెంపరేచర్ స్కేల్స్ ఏంటి, ఆ యూనిట్స్ నుంచే మనం ఆ స్కేల్స్ గురించి నేర్చుకుంటాము, ఏమేమి యూనిట్స్ ఉన్నాయో వాటి నుంచి నేర్చుకుంటాం అనమాట. సపోజ్ లెంత్ తీసుకున్నాం అనుకోండి, సెంటీమీటర్ మీటర్ కిలోమీటర్స్ ఎలా అయితే ఉన్నాయో, 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్లు, కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు అని ఎలా నేర్చుకుంటామో ఇక్కడ కూడా డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్, డిగ్రీ కెల్విన్స్ ఉంటాయి, వాటికి కన్వర్టేషన్స్ మనం నేర్చుకుంటాము. వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెథడ్ ఎక్కువ అడుగుతూ ఉంటారు అనమాట. మనకి ఫీవర్ వచ్చినప్పుడు నార్మల్గా థర్మామీటర్తో ఫీవర్ని చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసినప్పుడు హెల్తీగా ఉన్న పర్సన్కి బాడీ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 98.6 degrees Fahrenheit ఉంటుంది. ఎంత, 98.6 degrees Fahrenheit ఉంటుంది. దీన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎలా అడుగుతారంటే డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్పండి అంటారు. ఇదంతా ఏంటి, మన రియల్ లైఫ్లో జరిగేది అనమాట. అన్ని క్వశ్చన్స్ అన్ని కూడా మన రియల్ లైఫ్ నుంచే వస్తాయి, నిత్య జీవితంలో నుంచి క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేశారు. దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చి అడిగినప్పుడు ఎలా మార్చాలి, ఓకేనా. దాని తర్వాత నెక్స్ట్ టెంపరేచర్ స్కేల్స్ కన్వర్ట్ చేసి అయిన తర్వాత నెక్స్ట్ టెంపరేచర్ ఎలా, టెంపరేచర్స్ పెంచినప్పుడు లేదా తగ్గించినప్పుడు సబ్స్టాన్సెస్, పదార్థాలు ఏమైనా చేంజ్ అవుతాయా, అంటే వాటి ఫేసెస్ ఏమైనా చేంజ్ అవుతాయా, అంటే ఎక్స్పాండ్ అవుతాయా, ఏమైనా కాంట్రాక్షన్ జరుగుతాయా, వ్యాకోచిస్తాయా, సంకోచిస్తాయా, అయితే అవి సాలిడ్స్లో ఎలా ఉంటాయి, లిక్విడ్స్లో ఎలా జరుగుతుంది, గ్యాసెస్లో ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. దాని తర్వాత స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటి, విశిష్టోష్ణం అంటే ఏంటి, లాటెంట్ హీట్ అంటే ఏంటి నేర్చుకుంటాము. విశిష్టోష్ణం అంటే ఏంటి, లాటెంట్ హీట్ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. తర్వాత చేంజ్ ఆఫ్ స్టేట్స్, ఓకే, పదార్థాల స్థితిలో మార్పు ఎలా జరుగుతుంది, ఓకే, సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్న ఈ సబ్స్టాన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మార్చడం ఎలా, ఓకే, అంటే మార్చడం అంటే ఏం జరుగుతుంది అక్కడ, వాటికి కొంచెం హీట్ని ఇస్తే లేదా హీట్ని ఇవ్వడం లేదా వాటి నుంచి హీట్ని తీసేయడం వలన అవి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారడం జరుగుతుంది. సో అలా మారితే వాటి
ప్రాసెస్ పేర్లు ఏమిటి, ఆ పద్ధతుల పేర్లు ఏంటి మనం నేర్చుకుంటాం, వాటి అప్లికేషన్స్ నేర్చుకుంటాం అనమాట. సపోజ్ ఒక ఐస్ ఉంది, ఐస్ గడ్డ ఫ్రిడ్జ్ లోంచి తీసావు, అది కరిగిపోయింది అనుకోండి, ఆ ప్రాసెస్ని ఏమంటాము, ఓకేనా? అదే వాటర్ మళ్ళీ గడ్డ గట్టిపోయి ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, ఆ ప్రాసెస్ని ఏమంటాము, ఓకే? వాటర్ అంతా కూడా వేడెక్కి బాగా ఆవిరైపోయింది, వేపరైజేషన్ జరిగింది, ఆ ప్రాసెస్ని ఏమంటాము. వేపరైజేషన్ అంటే ఏంటి, నీటి నీరంతా కూడా ఆవిరిగా మారిపోవడం. అలా ఆవిరిగా మారిపోయిన వాటర్ అంతా, వాటర్ వేపర్ కూడా మళ్ళీ లిక్విడ్గా మారితే ఏమంటాం, అవన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనము రివిజన్ చేస్తే, ఈ టాపిక్స్ అన్నింటిని రివిజన్ చేసి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది, ఏ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయినా కూడా, ఓకేనా? ఆ రివిజన్ చేస్తే మళ్ళీ అన్నింటినీ కలిపి ఒక చిన్న 10 మినిట్స్ 20 మినిట్స్ రివిజన్ చేసామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కి మనకి ఉపయోగపడుతుంది, ఓకేనా? రైట్, మనం ఇంతసేపు ఇందాక దాకా మనకి సబ్ టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. ఈ సబ్ టాపిక్స్లో నుంచి మనం ప్రజెంట్ హీట్ అంటే ఏంటి, వాట్ ఇస్ మీన్ బై హీట్ అన్నది తెలుసుకుందాం. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా సబ్ టాపిక్స్, అందులో ఫస్ట్ వన్ ఏంటి, హీట్. వాట్ ఈస్ మీన్ బై హీట్ అనుకున్నాం కదా, ఆ హీట్ గురించి ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. వాట్ ఈస్ మీన్ బై హీట్ మీన్స్ హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, రైట్? హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఉష్ణం ఒక శక్తి స్వరూపం, ఉష్ణం ఒక శక్తి స్వరూపం అనమాట, రైట్? ఉష్ణం ఒక శక్తి స్వరూపం. జనరల్గా మనకి మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఎలా వెళ్తామో అలానే ఈ హీట్ కూడా ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రావెల్ అవుతుంది. అయితే ఎలా, ఎక్కడి నుంచి ఎలా ఎక్కడికి ట్రావెల్ అవుతుంది అంటే, హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ట్రావెల్ అవుతుంది. అధిక ఉష్ణోగ్రత కలిగిన పదార్థం నుండి అల్ప ఉష్ణోగ్రత కలిగిన పదార్థం వైపు ప్రయాణిస్తుంది అనమాట, ఓకేనా? రైట్, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రావెల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నువ్వు ఒక ఐస్ ముక్కను చేత పట్టుకున్నావు అనుకోండి, ఐస్ గడ్డని చేత పట్టుకున్నప్పుడు మనకు చల్లగా అనిపించడానికి రీజన్ ఏంటి అంటే, మన చేతిలో ఎంతో కొంత టెంపరేచర్ ఉంటుంది, మన బాడీలో ఎంతో కొంత టెంపరేచర్ ఉష్ణోగ్రత ఉంటుంది, ఆ ఐస్ ముక్కకు కూడా ఎంతో కొంత ఉష్ణోగ్రత ఉంటుంది. కాకపోతే మన చేతిలో ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం వలన అదేమవుతుంది, ఎక్కువ ఉష్ణోగ్రత నుంచి తక్కువ ఉష్ణోగ్రతకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, హై టెంపరేచర్ బాడీ నుంచి లో టెంపరేచర్ బాడీకి ట్రావెల్ అవుతుంది. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది, మన బాడీలో ఉన్న టెంపరేచర్ అంతా కూడా ఐస్ లోపలికి వెళ్తుంది, ఓకేనా? అలా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అలా వెళ్తూ ఏమవుతుంది, ఆ ఐస్ టెంపరేచర్ అండ్ మన బాడీ టెంపరేచర్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అలా ఈక్వల్ అయ్యేంత వరకు ట్రావెల్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ ఈక్వల్ అంతా అయిపోయిన తర్వాత రెండు ఈక్వల్ అవ్వడానికి ఏమంటాం, ఇక్కడ ఈక్విలిబ్రియం అంటాం, సమతాస్థితి అంటాం, ఉష్ణ సమతాస్థితి అంటాం, హీట్ ఈక్విలిబ్రియం అంటాం, లేదా థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము, ఓకేనా? రైట్, అది జరిగేంత వరకు కూడా హీట్ ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది, రైట్? క్వశ్చన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అని ఇస్తారంట, జస్ట్ హీట్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ అని ఇస్తారు. అది ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది, హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు సరఫరా అవుతుంది ఎప్పుడు కూడా, చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి ఎప్పుడు సరఫరా అవ్వదు, ఓకేనా? అది కూడా ఎంతవరకు సరఫరా, ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే, రెండు టెంపరేచర్స్, హాట్ బాడీ టెంపరేచర్ అండ్ కోల్డ్ బాడీ టెంపరేచర్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యేంత వరకు ట్రావెల్ అవుతుంది. వన్స్ ఈక్వల్ అయితే అక్కడితో స్టాప్ అవుతుంది, ఓకేనా? ఈక్వల్ మీన్స్ ఏమైతుంది అక్కడ, ఈక్విలిబ్రియం అనమాట. సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ, రైట్, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కోల్డ్ వాటర్ బాడీ తీసుకున్నాం ఒకటి, నథింగ్ బట్ కోల్డ్ వాటర్తో ఉన్న ఒక వెజిల్, హాట్ వాటర్తో ఉన్నాక వెజిల్ తీసుకున్నాం అనమాట, రైట్? చల్లని నీళ్ళు ఉన్న ఒక పాత్ర, వేడి నీళ్ళు ఉన్న ఒక పాత్ర, రెండింటిని దగ్గరలో కాంటాక్ట్లో ఉంచామనుకోండి, రెండింటిని దగ్గరగా చేర్చి పక్కపక్కన ఉంచామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, హాట్ వాటర్ అంటున్నాం అంటే ఏంటిది, హై టెంపరేచర్ బాడీ. ఇక్కడ నుంచి ఏమవుతుంది, హీట్ ఎనర్జీ అంతా కూడా లో టెంపరేచర్ బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకేనా? అధిక ఉష్ణోగ్రత వస్తువు నుంచి ఏం చెప్పుకున్నాం మనం, అధిక ఉష్ణోగ్రత వస్తువు నుంచి అల్ప ఉష్ణోగ్రత వస్తువు వైపు ప్రయాణిస్తుంది, డిస్కస్ చేసుకున్నాం కదా. ట్రాన్స్ఫర్ అయినంతసేపు అవుతుంది, రెండు ఈ రెండు వెజల్స్లో ఉన్న వాటర్ ఏమవుతాయి, రెండు సేమ్ టెంపరేచర్ వచ్చేస్తాయి. దాన్ని మనం ఏమంటున్నాం ఇక్కడ, థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము, ఉష్ణ సమతా స్థితి అంటాము, థర్మల్ ఈక్విలిబ్రియం అంటాము అన్నమాట, రైట్? అయితే ఏమన్నాము, హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నాం, ఉష్ణం ఒక శక్తి స్వరూపం అన్నాం, శక్తికి ప్రమాణాలు ఏంటి, ఎనర్జీకి యూనిట్స్ ఏంటి అంటే జౌల్స్గా తీసుకుంటాము, ఓకేనా? ఎనర్జీకి యూనిట్స్ ఏంటి, జౌల్స్ తీసుకుంటాము. ఆ యూనిట్స్ మనకి ఏమొస్తాయి ఇక్కడ, హీట్కి కూడా సేమ్ యూనిట్సే వస్తాయి, ఎందుకంటే హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఉష్ణం ఒక శక్తి స్వరూపం. కాబట్టి ఎనర్జీకి ఏవైతే తీసుకున్నావో ఉష్ణానికి, హీట్కి కూడా అవే తీసుకుంటాము, ఓకేనా? సో ఎస్ఐ యూనిట్స్ అండ్ మన సిజిఎస్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డిస్కస్ చేసుకుంటే
హీట్కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి, జౌల్స్ అనమాట, జౌల్స్. అదే సిజిఎస్ యూనిట్స్ అయితే కెలోరీస్ తీసుకుంటాము, కెలోరీస్, ఓకేనా. ఎస్ఐ, జౌల్స్, సిజిఎస్, కెలోరీస్ తీసుకుంటాము. మరి 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్? మనం ఎలా అయితే 1 మీటర్కి హౌ మెనీ సెంటీమీటర్స్ అని ఎలా డిస్కస్ చేసుకుంటామో, అలానే ఇక్కడ కూడా 1 కెలోరీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ జౌల్స్ అంటే 4.18 జౌల్స్గా తీసుకుంటాము. 4.18 జౌల్స్. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్రాక్సిమేట్ వాల్యూస్ ఇస్తారు, ఒక్కోసారి అప్రాక్సిమేట్ వాల్యూ ఇచ్చినప్పుడు 4.2 తీసుకోవచ్చు. ఇన్ కేస్ ఆప్షన్లో 4.18 లేకపోతే 4.2 చూజ్ చేసుకోవాలి, రైట్. ఇన్ కేస్ 4.2 ఉంటే అదే తీసుకోవచ్చు, ఏదో ఒకటి మాత్రం ఇస్తారు, రెండు అయితే ఇవ్వరు, ఓకేనా. సో ఎక్కువగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 4.18 మనం డెసిమల్ వాల్యూస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి, ఓకేనా. నాకు అంత బరువు అనుకుంటే కష్టం, ఓకేనా. ఇప్పుడున్న కాంపిటీషన్లో మనం నెగ్గలేము అనమాట. 4.2 గుర్తుపెట్టుకోవద్దు, 4.18 కూడా గుర్తుండాలి. నెక్స్ట్ ఇంకో విధంగా ఎలా అడుగుతారు, ఇదే యూనిట్స్ని ఇంకో విధంగా ఎలా అడుగుతారో చూడండి ఒకసారి. ఇక్కడ 1 కిలో కెలోరీ అంటున్నాం. 1 కిలో కెలోరీ, కిలో మీన్స్ వాట్? కిలో మీన్స్ వాట్ అంటే 1 కిలో ఈజ్ ఈక్వల్ టు 1000 అని అర్థం. కిలో మీన్స్ 1000 లేదా 10 క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు, 10 క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. సో 1 కిలో కెలరీ మీన్స్ నథింగ్ బట్ 1000. 4.18ని ఏం చేస్తున్నాము, ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తాము, ఓకేనా. ఇంటూ 1000తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి, 4180 జౌల్స్ వస్తుంది, ఓకే. 4180 జౌల్స్ వస్తుంది. ఎగ్జామ్లో 4180 జౌల్స్ లేకపోతే 4200 ఉంటుంది, 4200 జౌల్స్ అనేవి ఉంటాయన్నమాట, ఓకేనా. నెక్స్ట్ మనకి జౌల్ తిరిగి అడిగారనుకోండి, రిటర్న్లో అడిగారనుకోండి, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ కెలోరీస్ అన్నప్పుడు 0.239 వస్తుంది. 0.239 కెలోరీస్ వస్తాయి, ఓకే. ఒకవేళ రిటర్న్లో క్వశ్చన్ అడిగితే ఆ కన్వర్ట్ చేశాను అనమాట. నెక్స్ట్ ఈ హీట్ గురించి మనం ఏదైతే చదువుతున్నామో, డిస్కస్ చేస్తున్నామో, దాని గురించి కానీ హీట్కి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నిటి గురించి కానీ స్టడీ చేసే దాన్ని ఏమంటామంటే మనము కెలోరీమెట్రీ అంటాము. ఏవైతే మనం ఉష్ణం గురించి చదువుతున్నామో ఆ ఉష్ణానికి సంబంధించిన అనువర్తనాలు ఏవైతే ఉన్నాయో, వాటి అప్లికేషన్స్ కానీ, వాటి ప్రాపర్టీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం చదివేదాన్ని ఏమంటామంటాము, కెలోరీమెట్రీ అంటారు. తెలుగులో కూడా కెలోరీమెట్రీ అంటారు. మరి హీట్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే డివైస్ పేరేంటి, ఓకేనా. ఉష్ణాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం పేరేంటి అంటే కెలోరీమీటర్. కెలోరీమీటర్ తెలుగులో కూడా కెలోరీమీటర్ అంటాము. మరి దీన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే కెలోరీమీటర్ డిస్కవర్డ్ బై లెవోయిజర్. లెవోయిజర్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడు అనమాట. మరి లెవోయిజర్ గురించి ఇంకో క్వశ్చన్ రావచ్చు, ఏంటంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ, ఆధునిక రసాయన శాస్త్ర పితామహుడు కూడా ఎవరు, లెవోయిజర్, ఓకేనా. ఆయన ఏం చేశాడు, కెలోరీమీటర్ని కూడా కనుక్కున్నాడు అనమాట. ఇది హీట్కి సంబంధించింది. మన ఇదివరకు హీట్ వాట్ ఈస్ హీట్ వాటి యూనిట్స్ నేర్చుకున్నాము, తర్వాత హీట్ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ నేర్చుకుంటాం అనమాట. మనం ఎలాగైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్తున్నాము, వెళ్ళడానికి మీడియంస్ ఎలా వాడుతున్నాము. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నుంచి నేను ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి బై వాక్ లేదా మోటార్ సైకిల్ లేదా సైకిల్స్ వెహికల్స్ ఎలా వాడుతున్నాను, అలానే హీట్ కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవ్వడానికి ఎలా ట్రావెల్ అవుతుంది, ఓకేనా. అవి ఏమైనా మీడియంస్ని యూజ్ చేస్తుందా, మనం ఎలా అయితే మీడియంని యూజ్ చేస్తున్నామో అలానే హీట్ ఏమైనా మీడియంస్ని యూజ్ చేస్తుందా మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట, రైట్. హీట్ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ 3 టైప్స్ ఉన్నాయి, 3 రకాలు ఉంటాయి, ఓకేనా. ఉష్ణ ప్రసార పద్ధతులు మనకి అని 3 రకాల పద్ధతులు ఉన్నాయి. అందులో మొదటిది కండక్షన్. కండక్షన్ అంటాం, కండక్షన్లో మనకి ఉష్ణ వాహనం అంటారు. ఉష్ణ వాహనం తెలుగులో ఉష్ణ వాహనం అంటాము, ఓకే. కండక్షన్లో మనకి మెటీరియల్ మీడియం ఈజ్ రిక్వైర్డ్ అంటే మనకి ఎలాగైతే వెహికల్స్ మన బైవాక్ ఎలా వెళ్తున్నామో అలానే కండక్షన్ అంటే ఇందులో ఖచ్చితంగా ఉష్ణం ప్రసారం కావాలంటే, హీట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా మీడియం అవసరం. మీడియం అవసరం ఉన్నప్పుడు మాత్రం మనం ఏమంటాం, మనం కండక్షన్ ఉష్ణ వాహనము అంటాము, ఉష్ణ వాహనము అంటాము. ఉష్ణ వాహనంలో మనకి మీడియం కంపల్సరీ అవసరం, కాకపోతే మీడియంలో ఉన్న పార్టికల్స్ మూమెంట్ మాత్రం ఏమీ ఉండదు, ఓకేనా. పార్టికల్స్ కణాలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, వాటి కదలిక లేకుండా ఉష్ణ ప్రసారం జరుగుతుంది, ఓకే. హీట్ అనేది పార్టికల్స్ మూమెంట్ లేకుండా ట్రాన్స్ఫర్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మెటల్ స్పూన్ తీసుకుందాం అనుకోండి. ఒక మెటల్ స్పూన్ తీసుకొని ఒక ఎడ్జ్లో పట్టుకొని ఇంకో ఎడ్జ్ని మంటపై ఫ్లేమ్ పైన పెట్టామనుకో, కొద్దిసేపటికి అది వేడెక్కుతుంది కదా. ఆ చివరిలో మంట పెడుతున్నాము కానీ కొద్దిసేపటికి ఏమవుతుంది, మన చేయి కూడా కాలుతుంది. అంటే అక్కడ హీట్ ట్రాన్స్ఫర్ జరిగింది, ఉష్ణ ప్రసారం జరిగింది, కానీ స్పూన్లో ఏమన్నా పార్టికల్స్ కదిలాయా, స్పూన్లో ఉన్న పార్టికల్స్ కదిలాయా, కదలవు.
స్పూన్స్లో ఉన్న పార్టికల్స్ కదలకుండానే హీట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. సో ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే పద్ధతిని ఏమంటున్నాము మనం ఇక్కడ, కండక్షన్, ఉష్ణ వాహనము అంటున్నాము. ఓకేనా, ఉష్ణ వాహనం అంటున్నాం. స్పూన్ అనే కాదు, సపోజ్ బైక్ సైలెన్సర్ తీసుకున్నాము, బైక్ సైలెన్స్ పైన సైలెన్సర్ పైన ఏమైనా పార్టికల్స్ మూవ్మెంట్ జరుగుతుందా, అది జస్ట్ ఏమవుతుంది, ఇంజిన్కి కనెక్ట్ అయి ఉంటుంది అంతే. ఆ ఇంజిన్ కనెక్ట్ అయి ఉండడం వల్ల ఇంజిన్లో ఉన్న వేడి అంతా ఏమవుతుంది, మనకి సైలెన్సర్ ఎండ్ వరకు వేడి వస్తూనే ఉంటుంది. నువ్వు ఎక్కడ దాకినా కూడా వేడెక్కుతుంది, కొద్దిసేపటికి జరుగుతుంది కదా. సో ఆ ప్రాసెస్ ఏం జరుగుతుంది అక్కడ, కండక్షన్, ఉష్ణ వాహనం జరుగుతుంది. సో ఫైనల్గా మన ఏంటి, ఉష్ణ వాహనము లేదా కండక్షన్లో ఖచ్చితంగా మనకి మెటీరియల్ మీడియం ఇస్ రిక్వైర్డ్. ఓకేనా, ఇందులో ఇక్కడ నో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్, పార్టికల్స్ డిస్ప్లేస్మెంట్ ఏమీ ఉండదు, కణాల స్థానభ్రంశం జరగదు, కణాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జరగవు, కానీ మనకి ఇక్కడ హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, దీన్ని మనం కండక్షన్ అంటున్నాము. ఇది ఎక్కువగా దేంట్లో జరుగుతుంది అంటే సాలిడ్స్లో జరుగుతుంది, ఎందుకంటే సాలిడ్స్లో పార్టికల్స్ మూమెంట్ ఏమి ఉండదు కదా, అదే గ్యాసెస్ వాయువులలో తీసుకున్నాం అనుకోండి, గాలి కదులుతూ ఉంటుంది, గ్యాసెస్ కదులుతూ ఉంటాయి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈజీగా. సో అందులో ఉన్న పార్టికల్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ సాలిడ్స్లో పార్టికల్స్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉందా, చాలా తక్కువ అనమాట. ఓకేనా, సో సాలిడ్స్లో ఎక్కువగా జరిగే ప్రాసెస్ ఏంటి, కండక్షన్. ఓకేనా, మనం ఎగ్జాంపుల్ చూసాం మెటాలిక్ స్పూన్ అనమాట, రైట్. నెక్స్ట్ కన్వెక్షన్, సెకండ్ ట్రాన్స్మిషన్ ప్రాసెస్ ఏంటిది, కన్వెక్షన్, దీన్నే ఉష్ణ వాహనము అంటారు. ఉష్ణ వాహనము ఇక్కడ కూడా ఏంటి, ఖచ్చితంగా మీడియం రిక్వైర్డ్, మనకి యానకం అవసరము. ఉష్ణం ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి, హీట్ ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది, ఇక్కడ మీడియం అవసరమవుతుంది, ఇక్కడ మీడియం అవసరమవుతుంది, ఇక్కడ కూడా మీడియం అవసరమవుతుంది. అయితే అక్కడ పార్టికల్స్ మూమెంట్ అనేది లేదు, పార్టికల్స్ డిస్ప్లేస్మెంట్ లేదు, కానీ ఇక్కడ ఏమవుతుంది, పార్టికల్స్ మూమెంట్ అనేది ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ జరుగుతుంది, కణాలు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతాయి. సపోజు ఇందులో ఒక వెజిల్ తీసుకుందాం, ఒక పాత్ర తీసుకొని అందులో కొన్ని వాటర్ లేదా కాఫీ చేస్తున్నప్పుడు లేదంటే టీ చేస్తున్నప్పుడు కానీ కింద ఫ్లేమ్ పెడతాం, కొద్దిసేపటికి పైకి కూడా మనకి వేడి తగులుతుంది, హీట్ అనేది తగులుతూ ఉంటుంది. అది ఎలా తగులుతుంది, కింద ఇక్కడ వేడి తగిలిస్తున్నాము, కింద ఈ వాటర్ లేదా మిల్క్లో ఉన్న ఈ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇలా పైకి ట్రాన్స్ఫర్ అవ్వడం, పైన ఉన్నవి కిందికి ట్రాన్స్ఫర్ అవ్వడము ఇలా జరుగుతూ ఉండడం వలన అందులో ఉన్న వాటర్ లేదా మిల్క్ మొత్తం కూడా హీట్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, పార్టికల్స్ మూమెంట్ జరుగుతుంది, కణాల స్థానభ్రంశం జరుగుతుంది. ఓకేనా, అలా జరగడం వలన హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాము మనము, కన్వెక్షన్ అంటున్నాము. ఓకే, ఉష్ణ సంవహనం అంటారు తెలుగులో, రైట్. పార్టికల్స్ మూమెంట్ అనేది ఉంది, ఇక్కడ పార్టికల్స్ మూమెంట్ లేదు. పార్టికల్స్ మూమెంట్ ఎక్కువగా ఏట్లో జరుగుతాయి మనకి, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో జరుగుతాయి. ఓకేనా, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో జరుగుతాయి. మరీ పర్టికులర్గా చెప్పుకుంటే గ్యాసెస్లో ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఓకే, హీట్ కన్వెక్షన్ ప్రాసెస్ ఎక్కువగా దేనిలో జరుగుతుందంటే గ్యాసెస్లో, ఎందుకంటే గ్యాసెస్లో ఉన్న పార్టికల్స్ మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉందో, డిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది అనమాట, గ్యాప్, గాలిలో కణాల మధ్య దూరం ఎక్కువగా ఉండడం వలన అవి ఈజీగా మూవ్ అవుతాయి అన్నమాట, అందువలన గ్యాసెస్లో ఎక్కువగా జరుగుతుంది, రైట్. నెక్స్ట్ మనకి రేడియేషన్ తీసుకుందాం అని, ఉష్ణ వికిరణం అంటారు, ఉష్ణ వికిరణం అంటాము. ఇందులో మెటీరియల్ మీడియము అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. ఓకే, నాట్ రిక్వైర్డ్ అంటే ఇది వాక్యూమ్లో కూడా ట్రావెల్ చేయగలదు, అంటే దీని అర్థం ఏంటిది, శూన్యంలో కూడా ఉష్ణం ప్రసారం చేయగలదు, ప్రయాణించగలదు అని చెప్తా ఉంది. ఏ పద్ధతిలో, ఉష్ణ వికిరణ పద్ధతి, హీట్ రేడియేషన్ ప్రాసెస్లో అనమాట, రైట్. ఇక్కడ పార్టికల్స్ మూమెంట్, వాక్యూమ్ అంటున్నాం, వాక్యూమ్లో పార్టికల్స్ ఉండవు, ఏముండవు, శూన్యం కదా, సో ఏముండవు కాబట్టి పార్టికల్స్ మూమెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఓకే, నో పార్టికల్స్ అండ్ నో పార్టికల్స్ మూమెంట్ ఆల్సో, రైట్. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సపోజు ఒక చలిమంట తీసుకుందాం, లేదంటే ఒక ఫైర్ దగ్గర మనం సైడ్ నిల్చున్నప్పుడు, మనకు కొద్దిసేపు నిల్చోగానే మనకి ఏమవుతుంది, వేడి అనేది తగులుతూ ఉంటుంది, హీట్ అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎలా అనిపిస్తుంది, అక్కడ ఏమైనా మధ్యలో ఏమైనా మీడియం ఉందా, ఏదైనా సాలిడ్ సబ్స్టాన్స్ పెంచామా, లేదు, కానీ మనకి హీట్ అనిపిస్తూ ఉంది. ఎలా జరుగుతుంది అంటే రేడియేషన్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాము, సన్ రైజెస్ ఉన్నాయనుకోండి, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ఎక్కడో అనంత దూరంలో ఉన్నాడు మనకి. ఓకేనా, అంత దూరం నుంచి మనకి హీట్ అనేది వస్తూ ఉంది, ఎత్తుకు రీచ్ అవుతూ ఉంది, మనకి వేడి అనేది తగులుతూ ఉంది కదా. ఎలా తగులుతుంది, మధ్యలో మనకి వాక్యూమ్ వస్తూ ఉంది, వాక్యూమ్లో కూడా మనకి వేడి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, ఎత్తును రీచ్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం మనం, రేడియేషన్ అంటున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, సన్ నుంచి వచ్చే, సూర్యుడి నుంచి వచ్చే హీట్ ఎనర్జీ ఎత్తుని ఏ ప్రాసెస్లో రీచ్ అవుతుంది, కండక్షన్ ఆర్ కన్వెక్షన్ ఆర్ రేడియేషన్, ఈ మూడిట్లో ఏ ప్రాసెస్ అని అడుగుతారు, రేడియేషన్ ప్రాసెస్లో రీచ్ అవుతుంది. ఓకేనా, రేడియేషన్ ప్రాసెస్లో రీచ్ అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ మెథడ్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకేనా, రైట్. మనం మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఏంటంటే, ఈ
హీట్ ని ట్రాన్స్ఫర్ చేసే సబ్స్టాన్సెస్ ని బట్టి టైప్స్ గా డివైడెడ్ సబ్స్టాన్సెస్ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్ అన్నమాట అకార్డింగ్ టు దేర్ హీట్ ట్రాన్స్మిషన్. హీట్ ట్రాన్స్మిషన్ని బట్టి పదార్థాలని రెండు రకాలుగా విభజించారు. అందులో ఫస్ట్ వన్ థర్మల్ కండక్టర్స్ లేదు అండ్ సెకండ్ వన్ థర్మల్ ఇన్సులేటర్స్, ఉష్ణ వాహకాలు మరియు ఉష్ణ బంధకాలుగా రెండు రకాలుగా విభజించారనమాట. ఉష్ణ వాహకాలు థర్మల్ కండక్టర్స్ అంటే ఏంటంటే ఏ సబ్స్టాన్సెస్ అయితే హీట్ని అలో చేస్తాయో వాటి గుండా హీట్ని ట్రాన్స్ఫర్ చేయనిస్తాయో వాటిని ఏమంటారు అంటే థర్మల్ కండక్టర్స్ అంటారు. సబ్స్టాన్సెస్ విచ్ అలో ద హీట్ త్రూ దేమ్ అనమాట, వాటి గుండా హీట్ని అలో చేస్తే వాటిని ఏమంటాం మనం థర్మల్ కండక్టర్స్ అంటారు. బెస్ట్ కండక్టర్ ఈజ్ సిల్వర్ అనమాట, వెండి తీసుకుంటాం, ఇది బాగా అలో చేస్తుంది, దాని గుండా హీట్ని బాగా అలో చేస్తుంది. సో సిల్వర్ని బెస్ట్ కండక్టర్గా తీసుకుంటాము. తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే కాపర్, ఐరన్, గోల్డ్, అల్యూమినియం ఎక్సెట్రా మెటల్ ఎలిమెంట్స్ అనమాట. అండ్ ఆల్సో మెర్క్యూరీ కూడా మనకి హీట్ని బాగా ట్రాన్స్మిట్ చేస్తుంది. మన థర్మామీటర్స్లో వాడే మెర్క్యూరీ కానీ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే రైట్. నెక్స్ట్ థర్మల్ ఇన్సులేటర్స్ తీసుకున్నాం అనుకుంటాం. ఉష్ణ బంధకాలు అంటే ఏ సబ్స్టాన్సెస్ అయితే హీట్ని వాటి గుండా అలౌ చేయకుండా ఉంటాయో వాటి గుండా పోనీయవు అనమాట, వాటిని ఏమంటాం మనము థర్మల్ ఇన్సులేటర్స్ అంటాము. ఉష్ణ బంధకాలు అంటే ఉష్ణాన్ని బంధించేస్తుంది, వాటి గుండా పోనీయదు అనమాట, వాటిని ఏమంటున్నాం మనము థర్మల్ ఇన్సులేటర్స్ అంటున్నాము. సబ్స్టాన్సెస్ విచ్ డు నాట్ అలౌ ద హీట్ త్రూ దెమ్ అనమాట, వాటి గుండా హీట్ని అలౌ చేయమని వాటిని ఏమంటున్నాం మనం థర్మల్ ఇన్సులేటర్స్, ఉష్ణ బంధకాలు అంటున్నాము. బెస్ట్ ఇన్సులేటర్ ఇస్ డైమండ్ అనమాట. డైమండ్లో పార్టికల్స్ అనేవి దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట, స్ట్రాంగెస్ట్ బాండింగ్ ఉంటుంది అనమాట, ఎక్కువ దగ్గర దగ్గర అమర్చబడి ఉంటాయి. సో అందువల్ల దాంట్లో ట్రాన్స్మిషన్ అనేది ఎక్కువగా జరగదు. సో బెస్ట్ ఇన్సులేటరు మంచి ఉష్ణ బంధకం ఏంటిదంటే డైమండ్, వజ్రం అనమాట. తర్వాత ఎగ్జాంపుల్ తీసుకుంటే రబ్బరు, వుడ్డు, ప్లాస్టిక్. సపోజ్ వుడ్డు ఒక చివర కాలుతుంది, ఇంకో చివరను పట్టుకున్నాం అనుకోండి, వేడి అనిపించదు, అది ఎప్పుడైతే ఫైర్ మన దగ్గరికి వస్తుంది అప్పుడు అనిపిస్తుంది, కానీ అంతవరకు మనకి కాలుతున్నట్టు అనిపించడం కానీ వేడి తగలడం కానీ అంతవరకు అవన్నీ అనిపించవు అనమాట. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఇవన్నీ ఉష్ణాన్ని బంధిస్తూ ఉంటాయి. ఓకేనా, ఉష్ణ బంధకాలు అనమాట. ఈ మెయిన్గా తీసుకున్నప్పుడు ఈ సాలిడ్స్, గ్యాసెస్, లిక్విడ్స్లో తీసుకున్నప్పుడు ఎందులో హీట్ బాగా ట్రాన్స్ఫర్ అవుతుంది అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఎందు గ్యాస్లో ఎక్కువగా హీట్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, వాయువులలో ఉష్ణ ప్రసారం ఎక్కువగా జరుగుతుంది. ఎందువలన అంటే వాయువులలో కణాల మధ్య దూరము డిఫరెన్స్ ఏదైతే ఉందో, పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఎక్కువగా దూరం ఉంటుందన్నమాట. పార్టికల్స్ ఎక్కువ దూరంలో ఉంటాయి, ఎక్కువ కదులుతూ ఉంటాయి అన్నమాట. అందువలన హీట్ కూడా ఈజీగా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఉష్ణం ఎక్కువగా ప్రసారం జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత ఎక్కువ ప్రసారం దేంట్లో జరుగుతుందంటే లిక్విడ్స్లో జరుగుతుంది, లిక్విడ్స్లో అనమాట. దాని తర్వాత జరిగేది సాలిడ్స్. సో అకార్డింగ్ టు హీట్ ట్రాన్స్మిషన్ గ్యాసెస్లో ఎక్కువగా జరుగుతుంది, దాని తర్వాత లిక్విడ్స్లో ఎక్కువగా జరుగుతుంది, దాని తర్వాత సాలిడ్స్లో ఎక్కువగా జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా ఇస్తారనమాట ఆప్షన్స్ అనమాట, రైట్? ఓకే, క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఫ్రమ్ గివెన్ బిలో ఆప్షన్స్ విచ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ లేదా విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అని చూసి జస్ట్ విచ్ చేస్తారు. ఇక్కడ మనకు తెలుసుండాల్సింది ఏంటిది, అకార్డింగ్ టు హీట్ గ్యాస్లో ఎక్కువగా ట్రాన్స్మిషన్ జరుగుతుంది, దాని తర్వాత లిక్విడ్స్, దాని తర్వాత సాలిడ్స్లో ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా, ఇన్ కేస్ దీన్ని రిటర్న్లో కూడా అడగచ్చు, కొంచెం తిప్పించి అడుగుతారు అనమాట. సాలిడ్స్లో తక్కువగా జరుగుతుంది, దాని తర్వాత లిక్విడ్స్, దాని తర్వాత గ్యాసెస్లో ఎక్కువగా జరుగుతుంది, అలా కూడా అడగచ్చు అనమాట, రైట్? ఓకే.